భోజనంలో ఉన్న నన్ను ఏకంగా చంపించడానికే ప్రయత్నం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం విమానాశ్రయంలో నా మీద హత్యాయత్నం చేసిన ఒక గంట లోపే డీజీపీ వచ్చి ఏం మాట్లాడారో మీరంతా కూడా ఆ రోజు విన్నారు అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. బాబు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం డీజీపీ గారు మాట్లాడతారు. బాబు కోసమే పనిచేసే ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ రాష్ట్రంలో చెలరేగిపోతా ఉన్నారు. బాబు కోసం సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ఆర్డర్లు ఇచ్చినా కూడా ఆ ఆర్డర్లను కూడా పక్కన పెట్టి పనిచేసే చీఫ్ సెక్రటరీలు కూడా ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు. ఇది మన అత్యున్నత వ్యవస్థ పరిస్థితి. బాబు కోసం ఇక ఎంత దిగజారడానికైనా కూడా సిద్ధపడేందుకు స్పీకర్ గారు ఉన్నారు. మీరంతా కూడా స్పీకర్ గారు పనిచేసిన తీరును చూశారు. ప్రతిపక్ష నాయకుడి సొంత చిన్నాననే హత్య చేయించి ఆ నేరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకు నెట్టేందుకు పోలీసుల్ని అధికారుల్ని ఎన్నో మీడియాను వాడుతున్న ఈ వ్యవస్థలో ఏ ఒక్కరికైనా కూడా రక్షణ ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో.